అత్యాచారం జరిగింది ఎందుకు శిక్షించబడలేదు అంటే ఒక కేసు, రోడ్డు మీదకి వచ్చి ధరలు పెరిగిపోయిని తగ్గించు అంటే ఒక కేసు, ఇలా మా మీద రకరకాలైన కేసులు పెట్టి మమ్మల్ని హింసించే పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి కూడా చాలా మంది పెద్ద అధికార పక్షంలో ఉన్న వాళ్ళు హేళన గా మాట్లాడుతున్నారు. ఆ మహానుభావురాలు ఎన్టీ రామారావు గారు కూతురు, మీ అందరికీ కూడా అభిమాన దొంగతనం చేసో మర్డర్లు చేసో బాబాయిని హత్యలు చేసో మేం కాదు, మా మీద కేసులు. ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల ఒక సైకో పరిపాలనలో ప్రజల గురించి ఆకాంక్షించి ప్రజల శ్రేయస్సు కోరే ఒక మంచి మహానుభావుడిని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా అక్రమంగా రిమాండ్ కు తరలించడం కూడా మనందరం చూస్తున్నాం. ఈ రోజుకి సుమారుగా 26 రోజుల నుంచి మహానుభావుడిని జైల్లో ఉంచడం అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ రోజు ఎస్రాయవరం మండలంలో గుడివాడ గ్రామంలో చేస్తున్న ఈ నిరసన ర్యాలీకి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికి కూడా ప్రత్యేకంగా మనందరి అభిమాన నాయకులు తుని నియోజకవర్గం అయినా కూడా పైకిరపేట నియోజకవర్గంతో నైనాభావ సంబంధం వల్ల ఈ పైకిరపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు యనమల కృష్ణుడి గారికి ప్రత్యేకంగా పైకిరపేట నియోజకవర్గం తరపున ధన్యవాదాలు, నమస్కారం. గురువాడ గ్రామంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలకు అధ్యక్షత వహించినటువంటి రాజు గారికి, మీ అందరు ప్రియతమ నాయకురాలు, మా తుని నియోజకవర్గానికి కూడా మంచి సత్సంబంధం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అంతే గారు, మరి ఇప్పటికే చాలా విషయాలు 25 రోజుల నుంచి 26 రోజుల నుంచి మన నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాలు తెలియనటువంటి లేడు, అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్చలేనటువంటి వ్యక్తిని ఈ రోజు నిరసిస్తానని మనందరం ఈదురు పట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన ముచ్చులా బయటకు వస్తాడో తప్పదో మీరందరూ అనుకోవచ్చు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది ఇంత తెలియనుడు కదా.